वेलकम टू एसबीटीएस चैनल। करोना दाट की प्रपंचम विलवेलाड़ुतुंदी। इटीवल कास्त नेम्मदिंचिंदंटे कनिपिंचिन महम्मारी मल्ली विरुचुकुपड़ुतुंदी। 24 गंटल व्यवधिलो अन्नी देशाल्लो कलिपि 7 लक्षलकु पैगा केसुलु नमोदयि 10,000 मंदिकि पैगा मरणिंचारु। अमेरिकालो अत्यधिकंगा 1.43 लक्षल केसुलु 660 मरणालु नमोदयि। ब्रिटन इरान लो वायरस व्याप्ति आंदोलनकरंगा उंदी। डेल्टा वेरिएंट व्याप्ति अधिकंगा उन्ना नेपथ्यंलो अमेरिका आरोग्य नियंत्रण संस्थ एफडीए कीलक निर्णयं तीसुकुंदी। अवयव मार्पिडि चेसुकुन्न रोगुलकु बलहीन रोग निरोधक व्यवस्थ उन्न वारिकि बूस्टर डोस इव्वालनि सूचिंचिंदी। అమెరికాలో 3% జనాభా ఈ అదనపు డోసుకు అర్హులని అధికారులు తెలిపారు। సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు। బ్రిటన్‌లో కొత్తగా 33,074 కరోనా కేసులు బయటపడ్డాయి। జూలై 23 తర్వాత నమోదైన అత్యధిక కేసులు ఇవేనని, డెల్టా వేరియంట్ వ్యాప్తి ఇందుకు కారణమని అక్కడి అధికారులు చెప్పారు। ప్రస్తుతం బ్రిటన్‌లోని 60% జనాభా 2 డోసులు తీసుకోగా, మిగిలిన వారికి వేగంగా టీకాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు। ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని, కరోనా నిబంధనలను పాటించకపోతే మరోసారి తీవ్రమైన ఉద్రృతి వస్తుందని హెచ్చరించారు। ఆస్ట్రేలియాలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం న్యూ సౌత్ వేల్స్ లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి। ఇక్కడ ఒక్క రోజే 390 మంది వైరస్ బారిన పడ్డారు। సిడ్నీలో జూన్ 26 నుంచి లాక్ డౌన్ కొనసాగుతుంది। ఇరాన్లో ఒక్క రోజే 39,000కు పైగా కేసులు బయటపడ్డాయి। 568 మంది మరణించారు। చైనాలోని వ్యూహాన్ ల్యాబ్లో ఎలాంటి నైపుణ్యం రక్షణ లేకుండానే కరోనా వైరస్ పై పరిశోధనలు జరిగాయని డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబెరెక్ సంచలన విషయాలు బయటపెట్టారు। చైనాలో కరోనా వైరస్ ఆవిర్భావం గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్లిన నిపుణుల బృందంలో ఈయనొకరు। డానిష్ టీవీ 2 డాక్యుమెంటరీలో భాగంగా బెన్ ఈ విషయాలు వెల్లడించారు। జూన్లోనే రికార్డ్ చేసిన ఈ డాక్యుమెంటరీ తాజాగా బయటకు వచ్చింది। వ్యూహాన్లో సముద్ర జీవుల మార్కెట్లో జీవులకు మనుషులకు మధ్య కాంటాక్ట్ అధికంగా ఉందని, అక్కడికి 500 మీటర్ల దూరంలోనే వ్యూహాన్ సిడిసి ల్యాబ్ ఉందని చెప్పారు। గబ్బిలాల నమూనాలు సేకరించే సమయంలో ల్యాబ్ సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు। ల్యాబ్లో భద్రత ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। బెన్ మాటలతో వ్యూహాన్లోనే తొలుత వైరస్ లీక్ అయిందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది।